గణేశాయ నమ ఓం మాత్రే నమ ఓం శ్రీ రామాయ నమ ఓం శ్రీ ఆంజనేయాయ నమ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజార్జం వాక్పడు హనుమత్మార్వే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయాలన్నీ రకరకాల గ్రంథాల నుంచి రకరకాల పుస్తకాల నుంచి మరియు ఆ దేవుడిచ్చిన అనుగ్రహం వలన మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జాతకము రాశుల ప్రభావం అలాగే ప్రతి వ్యక్తికి లగ్న బలము జరుగుతున్న దశలు ఆధారపడి ఉంటాయండి ఈ మూడు ఆధారంగా ప్రతి వ్యక్తికి తమ తమ జాతకాలు చూసుకోవాల్సి వస్తుంది మీ రాశిలోని సమస్యలన్నీ కూడా మీ మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుందండి మీ మీ జాతకాలలో వ్యక్తిగత సమస్యలుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ ఊళ్ళో ఉన్నటువంటి పండితులను సంప్రదించండి చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తాము మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి మనం ఇప్పుడు ధనురాశి గురించి తెలుసుకుందాం అండి ఈ రాశి అధిపతి గురుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారండి అద్భుతంగా ఉంటారు మనశ్శాంతిగా ప్రశాంతంగా హాయిగా సుఖ సంతోషాలతో వారికి డైరెక్షన్లు ఇస్తూ చాలా తెలివిగా ప్రతిదీ గుర్తుంచుకునే చేస్తే స్థితిలో ఉంటారు చాలా మంచి రాశి వాళ్ళు ధనురాశి మా ధనురాశి వాళ్ళు మంచి బ్రహ్మాండంగా ఉండేటువంటి తత్వం ఉంది అంటే బాగా జ్ఞాపశక్తి ఎక్కువ ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో రెండో ఇంటి వాడు శని గురుడితోటి కలిసి ఉండడం వల్ల విశేషమైన ధనయోగం అండి వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది బంధుమిత్రులతోటి చక్కగా కాలక్షేపం చేస్తారు కలుస్తారు వాళ్ళతోటి కలు కాలుస్తారు వాళ్ళతోటి మంచిగా ఆనందంగా అభివృద్ధిపరంగా బాగుంటారు ధనం వీళ్ళకి అనుకున్నంత అనుకున్న అనుకున్న టైంలో అనుకున్నట్టుగా వస్తుంది ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడవలసిన పని లేదు వీళ్ళ కంఠధ్వని చాలా బాగుంటుందండి ముఖవర్చస్ చాలా బాగుంటుంది ఎప్పుడు సంగీతం సంగీతం పాడాలని సంగీతంలో తృష్ణ ఉన్న వాళ్ళకంటే సంగీతం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి రోజులండి ఈ నెల అద్భుతమైన రోజులు బాగా బ్రహ్మాండంగా వాళ్ళకి కలిసి వస్తుంది సింగర్స్కి బాగా కలిసి వస్తుంది వాళ్ళకి గొంతు వినాలనే తత్వంతో అందరూ ఉంటారు జనాన్ని రంజింపజేసే తత్వం వీళ్ళకు ఉంటుంది అద్భుతమైన యోగవంతమైన కాలం అలాగే తృతీయ భావంలో రవి సుక్కులు ఉండడం పదిహేడు తారీఖు వరకు వీళ్ళు ఉండడం వల్ల సాహసవంతమైన కార్యక్రమం అండి సాహసవంతమైన విధులు చేస్తారు ఈ రాశి వాళ్ళకి సాహసం ఎక్కువ ఉంటుంది ధైర్యం బాగా పట్టుదల సాధించాలనే తృష్ణ ఎక్కువ ఉంటుంది బాగా సాధించ సాధించి తీరుతారు ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి పైగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా ఈ రాశి వాళ్ళకి చాలా చాలా కనిపిస్తున్నాయండి దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు బాగా బాగుంటుంది తర్వాత వీళ్ళ చిన్న వీళ్ళకన్నా చిన్నవాళ్ళని అంటే సోదరి సోదరుమని అంటే బ్రదర్స్ సిస్టర్స్ని కలుస్తారు వాళ్ళతో హ్యాపీగా గడుపుతారు ఏం పర్వాలేదు ధైర్యం సాహసం ఎక్కువ ఉంటుంది వీళ్ళ ఆలోచన సరళి బ్రహ్మాండంగా ఉంటుంది ఆలోచన విధానం జీవన సరళి చాలా బాగుంటుందండి చాలా చాలా ధైర్యంగా తెలివైన వాళ్ళు ఈ రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళ లక్షణం చాలా మంచి తెలివైన వాళ్ళు ఎదుటి వాళ్ళ సలహాలు ఇవ్వడం కూడా ఆరితీరు ఉంటారు అలాగే ఫోర్త్ భావంలో శుక్రుడు పదిహేడు తారీఖు నుంచి వస్తున్నానండి పదిహేనో తారీఖు తర్వాత రవిశుక్రుడు పూర్త భావంలో ఉండడం వలన తల్లికి చాలా బాగుంటుందండి గృహ సంబంధమైన వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది భూములు కొనుగోలు చేస్తారు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి రోజులు భూమి వ్యవసాయదారులకి చాలా మంచి కాలం కలిసి వస్తుంది కూడా వీళ్ళు తండ్రి ఆస్తులు తల్లి ఆస్తులు ఉన్న వాళ్ళకి మంచి రియల్ ఎస్టేట్ తల్లి ఆస్తులు అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉందండి గృహ సౌఖ్యం వీళ్ళకి ఎక్కువగా ఉంది ఆభరణాలు కొనుగోలు చేయడానికి కానీ తర్వాత వస్తువు వాహనాలు కొనుగోలు చేయడం కానీ వస్త్రాలు కొనుగోలు చేయడంలో కానీ వీళ్ళు ఎక్కువగా అది చూపిస్తారండి ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే కొనుగోలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది వీరింటికి కొత్త వస్తువులు రావడానికి అవకాశాలు ఎక్కువ బంధుమిత్రులతో కాలక్ష మంచి కాలక్షేపం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి పంచమస్థానం పంచమాధిపతి కుజుడు పంచమా కుజుడు ఆరో ఇంట్లో ఉండడం వల్ల పుత్ర సంతానంలో విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి ప్రేమ వ్యవహారాల్లో కూడా కలిసి రాదు అలాగే సంగీత సాహిత్య నృత్య కళాకారులు ఉంటారు ద్వారా వాళ్ళు కూడా ప్రోత్సాహం తక్కువగా ఉంటుంది అంత 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 అంతే తప్ప అసలు ఉండదనే కాదు ప్రోత్సాహం మాత్రమే కొంచెం తక్కువగా ఉంటుంది లేక అవకాశాలు వస్తాయి అలాగే సినిమా రంగంలో వాళ్ళకి టీవీ కళాకారులకి నిరంతరము అదృష్టము తోడవుతుందండి వీళ్ళకి ఎప్పుడు వీళ్ళకి అదృష్టం అదృష్టవంతులు చెప్తారనమాట ఎప్పుడు వీళ్ళకి బాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి భయపడవలసిన పని లేదు పంచమ స్థానం పంచమ పుత్రులు కూడా పుత్ర సంతానం లేని వాళ్ళకి పుత్రులు కలగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా ఆరో స్థానం అండి ఆరో స్థానంలో కుజరాహులు ధైర్యం ఎక్కువ ఉంటుంది ప్రతి పనిలోనూ సక్సెస్ చేయాలనే దృక్పథం ఉంటుంది తెలివిగా సాధించాలని ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇంకే విధమైన ఎగ్జామ్స్ అయినా సరే ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ కానీ ఖచ్చితంగా కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి వీళ్ళకి ధైర్యంతో కూడిన తెలివితో కూడినటువంటి శ్రమతో కూడినటువంటి తత్వం కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా సాధించి తీరతారు అంతటి ప్రజ్ఞ ఉన్నవాళ్ళు అలాగా ఆరు ఇంట్లో కుజుడుండడం రాహు ఉండడం వలన పాస్పోర్ట్ అంటే వీసా లేని వాళ్ళకి వీసా రావడం పాస్పోర్ట్ రావడం మంచి విదేశాలకు వెళ్ళడానికి అద్భుతమైన అవకాశాలు కలగడానికి ఈ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కుజరాహులు అద్భుతంగా యోగించి తీరతారు అద్భుతంగా రాణిస్తారు వీళ్ళకి శత్రువుల బాధ కూడా ఉండదండి రుణ బాధలు ఉన్నా కూడా దాన్ని ఎంత త్వరగా తీరుద్దామా అనే పథక పథకంలో ఉంటారు తీ అప్పులు ఉంటాయి రుణాలు చేస్తారు కానీ దానివల్ల వీళ్ళకి ఇబ్బందులు ఏమీ ఉండవు ఇంకా సప్తమ స్థానం సప్తమాధిపతి బుధుడు తృతీయ స్థానంలో ఉండడం వలన ఈ సప్తమాధిపతి కేంద్రపత్యం అవడం వలన బుధుడు అంత యోగవంతమైన వాడు కాదు కాబట్టి భార్యాభర్తలు విషయంలో కొంచెం మనస్పర్ధలు చికాకులు అన్యోన్యత తగ్గడం అన్యోన్యత తగ్గడం కొంచెం కోపం వీళ్ళ మధ్య మధ్య కోపం ఉండడానికి జరుగుతుంది కానీ ఇది కేవలం ఇది తాత్కాలికమే అంటే కొద్ది క్షణాలు కొద్దిసేపు మాత్రమే తప్ప నిరంతరం నెల మొత్తము అలా ఉండాలని ఏమాత్రము లేదు మధ్య మధ్యలో మాత్రమే వీళ్ళకి ఇలా చిన్నపాటి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది బిజినెస్ పార్ట్నర్స్ అండి బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా కొంచెం మనస్పదలు వస్తాయి కానీ వాళ్ళు మళ్ళీ మామూలు అయిపోతారు బాగుంటారు ఏమీ భయపడుతున్న పని లేదు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకి మీకు బాగానే ఉంటుంది కలిసి వస్తుంది భయపడుతున్న పని లేదు ఇంకా అష్టమస్థానం అండి అష్టమస్థానాన్ని శని చూస్తున్నాడు అష్టమస్థానాన్ని శని చూడడం వల్ల అంత విపరీతమైన మంచిదేం కాదండి ఎందుకంటే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు మీరు శ్రద్ధ వహించాలండి ఎందుకంటే ఎంతసేపు మీరు ఎదుటి వాళ్ళు బాగుండాలి ఎదుటి వాళ్ళకి మన సంపద పెట్టాలి వాళ్ళ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము అని మీ బంధువర్గంలో కానీ మిత్రులు ఈ తోటి వారికి ఎక్కువగా మీరు వాళ్ళ గురించి ఆలోచించడం వలన మీ ఎందు శ్రద్ధ వహించరు మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించకుండా ఉంటారు అంటే మీ గురించి మీరు చూసుకోకుండా ఎదుటి వాళ్ళ గురించే ఆలోచిస్తారు కాబట్టి మీరు చాలా అభివృద్ధి పదంలో ఉంటారు కానీ అష్టమస్థానాన్ని శని దృష్టి వలన కొంచెం మీరు ఆరోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి కానీ మీ రాష్ట్రాధిపతి గురుడు ఉన్నాడు కదా ఆయన కూడా అష్టమస్థానాన్ని చూస్తున్నాడు ఏమీ భయపడాల్సిన పని లేదు ఏమైనా చికాకులు అటువంటివి కల్పించాలని శని చూసినా దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి అంటే దాన్ని ఎలా బయటపడాలి దానికి గురుడు మీకు మార్గదర్శకంగా అయ్యి మీ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటాడు అంటే ఏమీ భయపడాల్సిన పని లేదు ఇంకా భాగ్యస్థానం అండి భాగ్యస్థానానికి దృష్టి ఉంది అలాగే రవి దృష్టి ఉంది శుక్ర దృష్టి ఉంది అంటే పదిహేనో తారీఖు ముందు అంతా కూడా అండి ఈ నెల పదిహేను లోపు కూడా భాగ్యం అంటే బ్రహ్మాండంగా ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే కుజదృష్టి ఉండడం రవి దృష్టి ఉండడం వల్ల రాజకీయ నాయకులు విషయంలో బాగా అభివృద్ధి ఉంటుందండి వాళ్ళకి పరపులు వస్తాయి వాళ్ళ కంఠధ్వని బాగుంటుంది వాళ్ళకి సంఘంలో గౌరవం పెరుగుతుందండి వీళ్ళు స్పీచెస్ ఇస్తుంటే వినసొంపుగా ఆకర్షించుకుంటే జనాకర్షణ వీళ్ళకి ఎక్కువగా ఉంటుందండి వీళ్ళ రాజకీయాల జీవితంలోనే వాళ్ళ పక్క వాళ్ళు కూడా వీళ్ళని ఎక్కువగా గౌరవించి మర్యాదలు ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే కుజుడు రవి దృష్టిలో ఉండడం విశేషమైన యోగం పైగా రవి కూడా రాజకీయాలకి కారకుడవుతాడు భాగ్యస్థానం ఎప్పుడూ కూడా రాజకీయంగా ఎదుగుదలకే ఉపయోగపడుతుందండి ఆ రాజస్థా అది చూడాల్సిందే చూడాల్సిందే అది పైగా రాజ భాగ్యస్థానం అనేది తండ్రి తండ్రి కూడా రవి తండ్రి కదా బాగా మంచి అద్భుతమైన యోగా యోగం తండ్రి విషయంలో వాళ్ళకి తండ్రి ఆస్తి కలిసి రావడం కానీ ఆస్తి పాస్తులు డెవలప్ చేయడం చేయడంలో భూములు చేయడంలో డెవలప్ చేయడంలో కూడా ఎక్కువ శ్రద్ధ వహిస్తారండి బాగుంటుంది అంటే స్థిర ఆస్తులు వీళ్ళకి కలిసి వచ్చే కాలము భూ సంపద కూడా కలిసి వస్తుంది ఈ మూడు విషయంలో వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకటి భూసంపద స్థిర చరాస్తులు తెరత విన్నీ కలి కలిసి రావడానికి స్థిర స్థిరాస్తులు అంటే బాగా కలిసి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకండి అండి దూర హైయర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలు వెళ్ళి తీరుతారు అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళకి వీళ్ళని ఆదరిచే మనుషులు కూడా అక్కడ ఉంటారు చాలా బాగుంటుంది ఇటువంటి ఇబ్బందులు పని పనిలేదు ముఖ్యంగా సినిమా కా కార్మికులకి సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి పైగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారస్తులు అందరికీ కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా చాలా అవకాశం ఉందండి వీళ్ళు మంచి పేరు కూడా తెచ్చుకుంటారు సంఘంలో మంచి పేరు తెచ్చుకోవడం కాకుండా ధన సంపాదన విపరీతంగా ఉంటుంది అదృష్టం వీడికి ఎప్పుడు తోడే ఉంటుందండి సంగీతము సాహిత్యము నృత్యము నాటకాల రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అదృష్టం కలిసి వస్తుందండి కలిసి వస్తుంది బాగుంటారు క్రీడాకారులకి అండి క్రీడాకారులకి మంచి అద్భుతమైన యోగవంతమైన కాలం బాగా వాళ్ళు క్రీడల్లో రాణిస్తారు ఇంకా సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అలాగే టెలివిజన్ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళు ఇక్కడ అదృష్టవంతులు నిరంతర భాగ్య వృద్ధి వాళ్ళకి చాలా బాగుంటారు అండి వ్యాపారస్తులు ఇక్కడ అంతే వాళ్ళకి నిరంతరం భాగ్య వృద్ధి అవుతుంటుంది భాగ్యం అంటే ధనమే కాకుండా ఆనందం ఐశ్వర్యం తర్వాత కుటుంబ వృద్ధి అంతా కూడా ఉంటుందండి సో భాగ్యస్థానం అని లక్ష్మీస్థానం అని కూడా అంటాం కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్యం ఉన్నతిని తెలపడానికి ఈ భాగ్యస్థానం చాలా ఉపయోగపడుతుంది రవి పితృకారకుడు కూడా తన ఓన్ హౌస్ని చూసుకుంటున్నాడు కుజుత చూడబడుతున్నాడు కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్యము ఉన్నతి బ్రహ్మాండంగా పెరిగిపోతూ ఉంటుంది ఆయన యొక్క గౌరవం సభలో గౌరవం ఆయన ఉన్నత మర్యాదలు సభ వాళ్ళ యొక్క పలుకులు మాకులు ఆయన అద్భుతంగా ఉంటుంది తర్వాత ఈ రాశి పితృ పితృలకి అంటే మాతా మాతాపితులకి తల్లిదండ్రులకి సేవ చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే గురుసేవలు చేసుకోవడం పీఠాధిపతులు కలవడం ఇది చాలా ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పదగ్గ విషయం ఈ రాశి వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారండి దైవ దర్శనం చేసుకుంటారు చాలా దైవ దర్శనం చేసుకోవడం కాకుండా దైవుడి యొక్క అనుగ్రహం పొంది పొందితేరడం పొందుతారు కాబట్టి వీళ్ళు ఈ రాశి వాళ్ళు విందులు వినోదాల కార్యక్రమంలో చక్కగా పాల్గొంటారు బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు ఇంకొకటి అండి స్పెక్యులేషన్ ఈ రాశి వాళ్ళకి స్టాక్ అండ్ షేర్స్లో పెడతారు వాళ్ళకి అనుకూలవంతమైన కాలం అండి కలిసి వస్తుంది ఈ నెలలో వాళ్ళకి కలిసి వచ్చే కాలం అద్భుతంగా ఒక రాణిస్తారు అలాగే కొన్ని కొన్ని వెయిట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా మంచి కాలం ఓవరాల్గా మొత్తం వచ్చి ఓవరాల్గా చెప్పాలంటే భాగ్యస్థానం ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుందండి వ్యాపారస్తులకి సినిమా కళా కళారంగంలో ఉన్న వాళ్ళకి అన్ని విధాలుగా ఉన్న అందరికీ అందరికీ కూడా చాలా చాలా బాగుంది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఇంకా దశమస్థానం పదిహేనో తారీఖు నుంచి రవి చూస్తాం చూస్తూ దశమస్థానము బుధుడికి బుధుడు బుధుడి స్థానం బుధుడు తృతీయంలో ఉన్నాడు అంటే మా కుమ్మంలోకి వస్తున్నాడు కుమ్మంలో ఉంటాడు కాబట్టి దశమస్థానాన్ని రవి చూడడం వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఉన్నతిని చూపిస్తాడండి రవి చూడడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ప్రొవిషన్లో వాళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ ఉన్నత పదవులు తర్వాత వాళ్ళకి రావాల్సిన సంపద ఖచ్చితంగా వచ్చి తీరతాయి ఎటువంటి ఇబ్బందులు కలగవు అలా ప్రైవేట్ రంగంలో ఉన్నవాడు కూడా ఈ శుక్ర దృష్టి కూడా ఉండడం వలన శుక్రుడు క్రమేపీ బలవంతుడు అవుతూ ఉంటాడు ఉచ్చలో వచ్చాడు క్రమేపీ బలవంతుడు తరవి కలిసిన శుక్రుడు అంత యోగించడు కొన్ని కొన్ని డిగ్రీస్ తర్వాత యోగిస్తాడు సెవెన్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ తర్వాత సుక్కుడు యొక్క బలం పెరుగుతుంది సో ఆ బలం పెరగడం వల్ల ఉద్యోగ వ్యాపారంలో అంటే ఫిఫ్టీన్త్ తర్వాత అంటే లాస్ట్ మంత్ ఆఫ్ దిస్ వీక్ లాస్ట్ వీక్ దిస్ వీక్ మీకు బాగా కలిసి వస్తుంది సుక్కు బలం సుక్కుడు బలం వల్ల ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగస్తులకి తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా మంచి బాగా అనుకూలవంతమైన కాలం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు పైగా నూతన ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా కలిసి వస్తుందండి రవి దృష్టి దశమానికి ఉండడం వలన ఉన్నతమైన గౌరవం రాజకీయాల్లో ఉన్నతమైన గౌరవం ఉంటుంది సంఘంలో పలుకుబడి ఉంటుంది వీళ్ళ వాక్కుని మాటని ఎవరు కాదనరు తూచా చెప్పకుండా వీళ్ళ మాటని అందరూ వింటారు సో అంత పవర్ఫుల్ ఉంటుంది రవి యొక్క పవర్ అంతలా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా పదకొండో ఇంటి సా పదకొండో ఇంటిని శని చూడడం వలన కాస్త వీళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఆలస్యంగా వస్తాయండి అంటే గబగబా వచ్చేస్తాను అనుకుంటాం కానీ ఆలస్యంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి శని దృష్టి వలన ఈ రావాల్సిన సంపద కొంచెం ఆలస్యంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు ఇంకా కేతువు అండి వేదస్థానంలో ఉన్న కేతువుకి అంటే కేతువు వేయస్థానంలో ఉండడం వల్ల అంత మంచిది కాదు ఆరోగ్యపరంగా వాళ్ళు మెడిసిన్స్ వాడవలసి వస్తుంది ఖర్చులు పెట్టవలసి వస్తుంది అంతే తప్ప వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులుగా ఉండవు పైగా వీళ్ళకి శత్రువు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది శత్రువుల పట్ల జాగ్రత్త ఉండండి అంత తప్ప మిగతా విషయాల్లో అద్భుతంగా ఉంటుంది వీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఎక్కువగా కాలం గడపడానికి ఎదుటి వాళ్ళకి ధనం ఖర్చు పెట్టడానికి ఎదుటి వాళ్ళు బాగుంటేనే సోహి స్నేహితులు తల్లిదండ్రులు భార్యలు పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఉండాలనుకునేవారు వీరు చాలా తెలివిగా ఆలోచిస్తూ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు కానీ ఈసారి మాత్రం మీ గురించి కూడా మీరు పట్టించుకొని మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ మిగతా వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ వాళ్ళ ఉన్నతిని మీరు కోరుకుంటూ ఉంటారు కాబట్టి మీకు తప్పకుండా కలిసి వస్తుంది అలా అలాగే మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు అండి సూర్యభగవాన్ అండి ఎందుకంటే భాగ్యాధిపతి నైన్త్ హౌస్లో ఆడు తండ్రి స్థానంలో ఉన్నాడు సూర్యుడు అంటే మీరు సూర్యభగవాను ఎంత విధంగా పూజిస్తే అంటే ఆదిత్య హృదయం చదువుకోవడం సూర్య సూర్యుడి సూర్య నమస్కారాలు నమస్కార ప్రియుడు సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు సూర్యభగవానుడు కాబట్టి నమస్కారం చేసినా చాలు పైగా మీకు అనుష్ఠానం ఉంటే గాయత్రితో పాటు రవి యొక్క చేస్తు ఉంటే అంటే సూర్యభగవాన్ ఆరాధన గాయత్రి జపం చేసుకుంటూ ఉంటే దినదిన ప్రవర్ధమానం ఖచ్చితంగా జరుగుతుంది దీనిలో ఎటువంటి సందేహమే లేదు ఇంకోటి ఏంటంటే ఈ నెలలో మనకి శివరాత్రి వస్తుంది అండి నేను కొన్ని పుస్తకాలు చూసి చెప్పిన చూసి ఆరా ఆధారాలుగా చెప్పడం ఏంటంటే అంటే నేను చెప్పేది కొన్ని పుస్తకాలు చూసి పుస్తకాలు గ్రంథాలు చూసి చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి ఏంటంటే మనకి లక్ష ఏకాదశులు ఉపవాసం ఎవరైతే ఉంటారో ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వెయ్యి సంవత్సరాలు మన కాశీలో నివసించే ఫలితం ఎంత ఉంటుందో అంటే మనకు తెలియదు మనం ఉంటామని తెలియదు అంటే ఆ ఫలితం గురించి చెప్తున్నాను ఎంత ఫలితం వస్తుందో ఒక్క శివరాత్రి రోజు ఎవరైతే జాగరణ చేస్తారో శివాభిషేకాలు చేసుకుంటారో పైగా శివ పార్వతులు కళ్యాణం చేస్తారో తెల్లవార్లు రాత్రి తెల్లవారులో ఉపవాసం ఉంటారో వారికి మహోన్నత కలుగుతుందండి ఇంకా మళ్ళీ వాళ్ళు పట్టవలసిన అవసరమే లేకుండా భగవంతుడు శివుడు చేస్తాడు అందుకనే అంటారు కదండి ఏంటి జన్మానికో శివరాత్రి అంటే మన జన్మలో ఒకసారైనా శివరాత్రి రోజు ఉపవాసం ఉండండి అని పెద్దలు చెప్తున్నారండి సో తప్పకుండా మీరు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి